హలో, వెల్కమ్ టు శ్రీపర్ణ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాల్టి కలెక్షన్లో యాజ్ ఇట్ ఈజ్గా గోల్డ్ రెప్లికా కలెక్షన్స్ అండ్ పల్స్లో వచ్చేసి ప్రీమియం క్వాలిటీలో టాప్ క్వాలిటీ ఆఫ్ ద సెట్స్ అండ్ లాంగ్ హారమ్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ జ్యువెలరీ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ అదలత్ సర్కిల్ నియాడి మార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సో ఇవాల్టి కలెక్షన్కి అయితే దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. విల్ సీ హూ ఈజ్ దట్ లక్కీ విన్నర్ ద నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అండ్ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ గోల్డ్ కాపీ ఇయర్ రింగ్స్ అనమాట. మీకు లుక్ వైజ్గా కూడా బ్యూటీ వైజ్గా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. స్మూత్నెస్ ఫినిషింగ్ ఎవ్రీథింగ్ ఈస్ లుకింగ్ సో గ్రేట్. సో ఇంత మంచి గిఫ్ట్ కావాలంటే మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి అండ్ మంచి కమెంట్ ప్లేస్ చేయండి. దట్స్ ఆల్. యూ మే బి ద విన్నర్ ఫర్ ద నెక్స్ట్ వీడియో, రైట్? ఓకే, ఇవాళ కలెక్షన్లో దిస్ ఈజ్ అ రియల్ కర్బూజా బీడ్స్తో మేక్ చేసిన కలెక్షన్ అండ్ యాక్చువల్గా దిస్ ఈజ్ అ కాపీడ్ ఫ్రమ్ వన్ గోల్డ్ వెబ్సైట్ అనమాట. గోల్డ్ వెబ్సైట్ని చూసి యాజ్ ఇట్ ఈస్గా మేక్ చేయాలి అని ప్రీమియం క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్ యూజ్ చేసేసాను. అండ్ ఇవన్నీ కూడా రియల్ కర్బూజా బీడ్స్ కెన్సీ, ఇదంతా రియల్ కర్బూజా అనమాట. మనం గోల్డ్లో వేసుకుంటాం చూసారా, అదిగో ఆ కర్బూజా. దానికి ఏంటంటే కొంచెం డిఫరెంట్ లుక్లో ఉండే నక్షి బాల్స్ సేమ్ సీక్వెన్స్లో కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఉన్నవి సెలెక్ట్ చేసుకున్నాము. ఎక్స్ట్రాడినరీగా ఉంది లుక్ వైజ్గా యాజ్ ఇట్ ఈస్. ఇంకా నో వన్ కెన్ రికగ్నైజ్ దిస్ యాజ్ ఏ ఆర్టిఫిషియల్, అంత బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లాగా ఉంది. సో బికాజ్ ఎందుకంటే ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా రియల్ కర్బూజా. మీకు ఇందులో కలర్ కస్టమైజేషన్ కావాలంటే చేసేసుకోవచ్చు. పర్పుల్ కూడా వేయొచ్చు, లైట్ గ్రీన్ కూడా వేయచ్చు, డార్క్ గ్రీన్ కూడా వేయచ్చు. బట్ అమాంగ్ ద ఆల్ నేను అంటే ఇది మేక్ చేసినప్పుడు ఏమనుకున్నాను అంటే ఓన్లీ పర్పుల్ అలా తీసుకున్నాం అనుకోండి కొంచెం ఒకటే సారీ మీదకి వస్తుంది కదా. అలా కాకుండా మెరూన్ అనేది నక్షి బాల్స్తో ఇచ్చేస్తే కొంచెం కామన్గా అన్ని శారీస్ మీదకి వస్తున్నాయి అన్న థాట్తో మేక్ చేసిన కలెక్షన్ ఇది. ద టూ మెరూన్ ఈజ్ ఎ వెరీ కామన్ కలర్ వేర్ వీ కెన్ మ్యాచ్ టు ద మోర్ నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ అవ్వచ్చు, శారీస్ అవ్వచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పెరప్ లైక్ ఎనీ బిగ్ సైజ్ ఆఫ్ పెండెంట్, అదర్వైజ్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. మంచి ఇయర్ రింగ్స్తో సెటప్ చేసేసేయండి. ఏవైనా యూనిక్గా కానీ హెవీగా ఉండే ఇయర్ రింగ్స్తో ఏమైనా ఉంటే కనుక సెట్ చేసేసుకోండి. దట్స్ మోర్ బ్యూటిఫుల్ అనమాట. ఇంకా మీరు చూసిన దానికంటే కూడా ఊహించిన దానికంటే ద బెస్ట్గా ఉంటాయి. బిగ్ సైజ్ ఆఫ్ స్టడ్స్లో కానీ లేదంటే ఇంకా నక్షిలో గోల్డ్ ఇయర్ రింగ్స్తో కానీ సెటప్ చేయండి, సూపర్గా ఉంటుంది. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ ప్రైస్ ఈజ్ అ లిటిల్ బిట్ హెవీ, బట్ ఇక్కడ యూజ్ చేసిన ఏ మెటీరియల్ కూడా నేను రెగ్యులర్ మెటీరియల్ చూస్ చేసుకోలేదు, ఇంక్లూడింగ్ ద నక్షి బాల్స్ అండ్ ద కర్బూజా బాల్స్. ఆల్ ఆర్ వెరీ వెరీ ప్రీషియస్. 1890 ఈజ్ అ ప్రైస్. ఇక్కడ నేను చూసిందల్లా దీనికి యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్ అవుట్లుక్ తీసుకురావాలి అన్న కాన్సెప్టే పెట్టాను. సో ఇట్ లుక్స్ లైక్ ఏ గ్రేట్. ఓకే, అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ చేయండి. అంటే మీకు లెంత్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ 22 నుంచి 24 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఆఫ్ ద గోల్డ్ రెప్లికాలో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు. మేబీ మీకు చూడడానికి సింపుల్గా కనిపిస్తుండొచ్చు కొంతమందికి, బట్ దిస్ ఇస్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఇది గోల్డ్కి చాలా దగ్గరగా ఉంది. ఐ కెన్ సే దట్ హ్యాపీలీ. అంటే కొంతమందికి పర్టికులర్గా ఎలా ఉంటుందంటే జ్యువెలరీ అనగానే హెవీగా ఇష్టపడతారు కదా. నో, ఇదేంటంటే నా పర్టికులర్గా మన షాప్లో వచ్చేసి ఏంటంటే దట్ ఈస్ నాట్ ఎ హెవీ అని కాదు, సింపుల్ అని కాదు, ఇట్ అపియర్స్ టు బి ఏ గోల్డ్ రెప్లికా. దట్స్ ఆల్. గోల్డ్కి దగ్గరగా ఉండే కలెక్షన్స్ని, దట్ టు హ్యాండ్మేడ్ కలెక్షన్స్ నేను బాగా ఇష్టపడతాను. అండ్ మీకు వీడియోలో కూడా ఎక్కువ మటుకైతే అవే చూపించడానికి ఇంకా ఇష్టపడతాను. ఓకేనా, ప్రైస్ వచ్చేసి 1890. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి దిస్ ఈజ్, ఇవి వచ్చేసి ఏంటంటే విక్టోరియన్ పీసెస్ అనమాట. పీస్ వర్క్తో ఇలా కర్బూజా బాల్స్ ఇలా తీసేసుకొని మేక్ చేసిన కలెక్షన్ అనమాట. అండ్ ఇవన్నీ కోరల్ కలర్లో ఉన్న కర్బూజా బాల్స్, మంచి ఆరెంజ్ షేడ్లో వస్తుంది. కంప్లీట్గా కాంట్రాస్ట్ కలర్ ఆఫ్ అనమాట. అంటే అన్కట్కి ఆరెంజ్ స్టడ్స్ వేసేసరికి ఏంటంటే లుక్ వైజ్గా కూడా చాలా మీకు గ్రేట్ లుక్ వస్తుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ విక్టోరియన్. స్టడ్స్ కానీ మిగతా ఏవైనా కూడా
లుక్ వైజ్గా చాలా చాలా బాగున్నాయి. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1090. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆఫ్ ది కోరల్ విత్ విక్టోరియన్ పీస్ వర్క్ అనమాట. ఇదంతా కూడా పీస్ వర్క్ చేస్తూ చేసిన కలెక్షన్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మీకు ఇలా స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి. 1090 ఈజ్ ద ప్రైస్. దీంట్లోనే ఇంకొక సూపర్ కలర్ ఉంది, దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే మీకు బ్యాక్ ఎక్స్టెన్షన్ చైన్ వచ్చేస్తుంది. ఇలాగా సఫిషియంట్గా ఎక్స్టెన్షన్ చైన్ వచ్చేస్తుంది. యూ కెన్ ఫీల్ సో కంఫర్టబుల్ అండ్ సో నీట్ అండ్ సో యూనిక్. ఓకే, అండ్ ఇందులో ఇంకో కలర్ కాంబినేషన్ అయితే ఉంది, దట్ ఈజ్ పర్పుల్. ఇదిగోండి ఈ కాంబినేషన్. మీకు ఇలా వచ్చేస్తుంది మేకింగ్ అంతా కూడా. అమితిస్ట్ బీడ్ అనమాట. అండ్ ఇక్కడ యూజ్ చేసింది ఏంటంటే దానికి అమితిస్ట్ బీడ్కి వచ్చేసి పర్పుల్ కలర్లో మొజనైట్ విక్టోరియన్ మాప్స్ ఉంటాయి చూసారా, అవి ఇచ్చేసామన్నమాట. సూపర్ లుక్ వైజ్గా ఫినిషింగ్ వైజ్గా ఎక్సలెంట్గా ఉంది పీస్ అనేది. కొంచెం యూనిక్ కలెక్షన్స్ ఇష్టపడే వాళ్ళు అయితే హ్యాపీగా చూసేసుకోవచ్చు. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేసాయి. ఓకే, విత్ అ స్క్రూ బ్యాక్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1090. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ప్రతిదానికి కూడా మీరు చూడండి దేనికి అదే యూనిక్గా ఉన్నాయి. అండ్ అప్పియర్స్ టు బి రియల్ గోల్డ్కి దగ్గరగా ఉన్నాయి. చూడగానే టెంప్టింగ్గా ఉన్నాయన్నమాట. అబ్బా తీసుకొని వేసుకోవాలా అన్నంత మురిపెంగా ఉన్నాయి. సి వన్ బై వన్ ఎంత యూనిక్గా ఉన్నాయంటే చెప్పాను కదా వీడియో బిగినింగ్లోనే, ఆల్మోస్ట్ ట్రై టు కంప్లీట్గా గోల్డ్ రెప్లికా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అని. యూ కెన్ సీ దిస్. ఇవన్నీ కూడా సరోస్కీ పర్ల్స్. వీటికి బిగ్ సైజ్ ఆఫ్ నక్షీ వర్క్లో బాల్స్ ఇచ్చేసాను. అండ్ దీస్ ఆర్ ద లిటిల్ బిట్ ఆఫ్ సిల్వర్ మిక్స్డ్ బాల్స్ అనమాట. లుక్ వైజ్గా ఎంత క్లాసీగా ఉంటుందంటే వన్ పీస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. అంత బాగుంటుంది అంటే కొంచెం నక్షీ బాల్స్ అది ఆ కలెక్షన్ ఇష్టపడే వాళ్ళకైతే సూపర్బ్గా ఉంటుంది. మీరు ఎన్నన్నా చెప్పండి, మీరు వంద చెప్పండి, మళ్ళీ నక్షీ బాల్స్లో కొత్త కొత్త డిజైన్స్ అనేది ఖచ్చితంగా మేక్ చేస్తూనే ఉంటాను. మేబీ యూ మే బీ ఫీల్ బోర్, ఐ డోంట్ మైండ్. బట్ నేను ఎందుకు ఇంత పర్టికులర్గా ఫోకస్డ్గా నక్షీ బాల్స్ మీద ప్రిఫరెన్స్ చేస్తాను అంటే, బయట మీరు రియల్ గోల్డ్ షాప్లోకైనా వెళ్ళి అడగండి, ఏ షోరూమ్కైనా వెళ్ళండి త్రూ అవుట్ ద హైదరాబాద్ బెంగళూరు వాట్ ఎవర్ ద సిటీ. అంటే ఐఎమ్ ఎక్స్క్లూజివ్ టాకింగ్ ఓన్లీ ఇన్ పర్టికులర్గా చెప్పాలంటే ఇంకా ఎక్కువ హైదరాబాద్ అయితే ఫోకస్ చేస్తున్నాను. మీరు ఇన్స్టాంట్గా వెరీ బిగ్ షోరూమ్స్లోకి వెళ్ళి నక్షీ బాల్స్లో అడగండి, దే విల్ షో యూ వెరీ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్. దిస్ ఈజ్ ఓపెన్ ఛాలెంజింగ్ బిట్వీన్ యూ అండ్ మీ. అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఏమైనా కస్టమైజేషన్కి వెళ్ళి అలా ఆర్డర్ చేస్తే తప్ప నక్షీ బాల్స్లో కలెక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా షోరూమ్స్లో జీరో అని కూడా చెప్పొచ్చు, వెరీ రేర్ అనమాట. అది ఎందుకు అంటే ఈ మధ్య నేను వెళ్ళినప్పుడు అడిగితే పర్టికులర్గా వేస్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ప్లస్ దానికి ఇమిటేషన్ చాలా వస్తున్నాయి, సిల్వర్లో కూడా చాలా వస్తున్నాయి కాబట్టి ఎక్కువగా ప్రిఫర్ చేయట్లేదండి గోల్డ్ అని చెప్పిన సమాధానాలు చాలా ఉన్నాయన్నమాట. సో నాకు అనిపించింది నిజమే కదా, ఆర్టిఫిషియల్లో అంత బెస్ట్గా వచ్చినప్పుడు గోల్డ్కి ఎందుకు వెళ్ళాలి నక్షీ వర్క్కి వెళ్ళినప్పుడు. ఐ విల్ షో యూ ద బెస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దాట్. కెన్ యూ సీ ఇక్కడ అమ్మవారి రూప్ ఉంది. ఇది కూడా అమ్మవారి రూప్ వచ్చేసింది ఇటు సైడ్ ఇటు సైడ్. వీడియోలో నేను కరెక్ట్గా మీకు ప్రజెంటేషన్ చేయలేకపోతున్నానేమో బహుశా. ఇది ఇక్కడ కనిపిస్తుందా అసలు చెక్కనం పాయింట్, ఆ మేకింగ్, ఆ కార్వింగ్ ఉంటుంది చూసారా బాల్ మీద, ఎక్సలెంట్. అసలు ఇప్పుడు నేను ఎంత కరెక్ట్గా చూపించినా కూడా
దీని ఒరిజినాలిటీని నేను క్యాప్చర్ చేయలేకపోతున్నాను. ఐ డోంట్ నో వై. అంటే ఈ ఫీల్డ్కి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే ఫోటోగ్రఫీ మామూలుగా తీయొచ్చు, బాగా కనిపిస్తుంది, బట్ ఈ మైనర్ థింగ్స్ ఉంటాయి చూసారా జ్యువెలరీలో, ఈ మైనర్ థింగ్స్ అనేది ఫోటోగ్రఫీ తీయడం కొంచెం కష్టమైన విషయమే మీకు. అంటే నార్మల్గా అనిపిస్తుంది కావచ్చు, బట్ మేము అప్లోడ్ చేయాలి అంటే పిక్స్ని ఎన్నిసార్లు ట్రయల్ చేస్తాం తెలుసా, ఈ దీన్ని ఒరిజినాలిటీని క్యాప్చర్ చేయడానికి. బట్ ఎంత ట్రై చేసినా కూడా ఈ ఒరిజినాలిటీ రాదు. అదేంటో నాకు అర్థం కాదు అసలు, ఎన్ని కెమెరాస్ మార్చినా కూడా. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నాను వీడియోలో అంటే, ఇది లైవ్గా ఎంత అద్భుతంగా ఉందంటే నేనైతే అలాగే చూస్తూ ఉండిపోయాను, అంత బాగుంది. వీడియోలో వచ్చేసరికి ఈ కార్వింగ్, అంటే ఎప్పుడైనా స్టోన్స్ లేకుండా ఓన్లీ కార్వింగ్ ఉందనుకోండి, అది ఎందుకో సరిగ్గా కనిపించదు వీడియోలో. ఇప్పుడు ఇక చూడండి, ఎంత చూపించినా కూడా ఇక్కడ ఇక్కడ అమ్మవారి రూపు కనిపిస్తుందా, స్టిల్ ఎక్కడో కొంచెం నాకు డిసప్పాయింట్ అనిపిస్తుంది. లేదు లేదు, ఇది లైవ్గా చాలా బాగుంది కదా, వీడియో నార్మల్గా కనిపిస్తుంది అని. బట్ ద థింగ్ ఈజ్, దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. కొన్ని పీసెస్ మీరు వేయాల్సిందే, నో మోర్ కాంప్రమైజేషన్స్ ఎట్ ఆల్. ఇక్కడ ఇంకొక ఐడియా కూడా నాకు ఏమొచ్చిందంటే, వీటి ఈ పర్ల్స్ సరోస్కీ పర్ల్స్ బదులుగా నార్మల్ కట్టింగ్ బీడ్స్ వేయొచ్చు, షుగర్ బీడ్స్ వేయొచ్చు, ప్రైస్ తగ్గించవచ్చు, కానీ ఈ ఒరిజినాలిటీ రాదు. ఇంత మంచి నక్షి బాల్స్ వేసాక అవి వేయడం ఎందుకు అనిపించింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ బయ్యింగ్ 2 ఐటమ్స్, ఇఫ్ యూ హ్యావ్ ద బడ్జెట్ ప్రాబ్లం అనుకోండి, 2 ఐటమ్స్ 3 ఐటమ్స్ పర్చేస్ చేసే బదులు యూ పర్చేస్ 1 ఐటమ్, దట్ మస్ట్ బీ ద బెస్ట్ అమాంగ్ ద ఆల్. వై డోంట్ యూ ట్రై ఫర్ దట్? ఆలోచించండి ఒకసారి. అందుకే ఇవన్నీ ఆలోచించాకనే ఈ కట్టింగ్ బీట్స్ వేసాను అనుకోండి, మీకు ప్రైస్ ఆల్మోస్ట్ చాలా తగ్గిపోతుంది, చాలా తేడానే వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ ఒక 900-1000 వరకు తేడా వచ్చేస్తుండొచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ మేక్ దట్. వేసుకునేది ఏదో పర్ఫెక్ట్గానే వేసేసుకోండి, మీకు అలా గుర్తుండిపోతుంది, అదొక ఆర్నమెంట్ లాగా ఉంటుంది. చాలా ఫంక్షన్స్కి మీరు వితౌట్ ఎనీ హెసిటేషన్తో వేస్తారు అన్న ఒకే ఒక కాన్సెప్ట్తో ఇలా సరోస్కీ పర్ల్స్లో ఇలా వేయాల్సి వస్తుంది. ఓకే, మీకు ఇంకొక పర్ల్స్ చూపిస్తాను. కెన్ యూ నేమ్ ఇట్? కెన్ యూ నేమ్ ద పర్ల్స్? కొంచెం కష్టమైన పనే చూసి చెప్పడం పర్ల్ నేమ్ ఏంటి అని. పర్ల్స్ క్వాలిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. లైట్ బేబీ పింక్ షేడ్లో వస్తుందన్నమాట. దీస్ ఆర్ ద 2 లైన్స్లో మేక్ చేసాము. 24 ఇంచెస్ మినిమం ఉంటుంది, 24-26 ఇంచెస్ ఉంటుంది. నేను బ్యాక్ వరకు కూడా నేను బీడ్సే ఇచ్చాను, థ్రెడ్ పోర్షన్లో కంటే కూడా మీకు ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ వరకు ఇచ్చేసాను అనమాట. మీకు చూపిస్తాను. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అకోయా పర్ల్ అంటారనమాట. ఎ బిట్ ఎక్స్పెన్సివ్, ఒక మాటలో చెప్పాలి అంటే అకోయా పర్ల్స్లో ఇది ఒక క్వాలిటీ ఆఫ్ ద పర్ల్. దీంట్లో ఎలా ఉంటాయంటే ప్రైసింగ్ మినిమం ఒక లైన్ వచ్చేసి 60,000-70,000-80,000. ఇదంత కాస్ట్, ఇదంతా ఎందుకు కానీ ఒక మాట ఒక సింపుల్ లాంగ్వేజ్లో చెప్పేస్తాను. సెలబ్రిటీస్ వాళ్ళు వేస్తారు చూసారా, ఇదిగో ఇది ఆ క్వాలిటీ, దట్ ఈస్ కాల్డ్ అస్ అకోయా పర్ల్, AKOYA అనమాట. మీరు కొట్టి చూడండి, మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. నెట్లో కొట్టి చూస్తే వాట్ ఈస్ దీస్ పర్ల్స్ అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. అండ్ ఇక్కడ కలర్ వచ్చేసి ఏంటంటే మంచి బేబీ పింక్ షేడ్లో వస్తుంది అనమాట. ఈ కలర్కే ఫిదా అయిపోవచ్చు. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటాయి, రాయల్గా ఉంటుంది. అన్నిటికీ మించి నేనేం చెప్తానంటే ఇట్ అప్యర్స్ టు బి వెరీ రాయల్. అండ్ దీని సైజ్ వచ్చేసి 8mm అలా ఉంటాయి పర్ల్స్. దీస్ ఆర్ ద క్యూట్ క్యూట్ ఇయర్ రింగ్స్. ఓకే, కొంచెం డిగ్నిఫైడ్గా అఫీషియల్గా రెగ్యులర్ కంటే భిన్నంగా వెళ్ళాలి అనుకుంటే కనుక యూ కెన్ హ్యాపీలీ పర్చేస్ దిస్. ఇన్స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ పర్ల్స్ కంటే కూడా హ్యాపీగా, అంటే మీకు ఈ పర్ల్ గురించి అవగాహన ఉంటే కనుక మీరు వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ కెన్ బై దిస్ హ్యాపీలీ. ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ అపియర్స్ టు బి వెరీ వెరీ అఫీషియల్. మీరు నైట్ అకేషన్స్ కావచ్చు, కొన్ని మీటింగ్స్ కావచ్చు, కొన్ని తరహా పార్టీస్ కావచ్చు, అలా వెయ్యండి, డెఫినెట్లీ ఇట్ విల్ రేజెస్ యువర్ బ్యూటీ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ మీకు ఓన్లీ పర్ల్ లెంతే వచ్చేస్తుంది సుమారుగా 24 ఇంచెస్, 22-24 మధ్యలోనే ఇచ్చాను. ఈ బీడ్స్ కూడా కరెక్ట్గా ఉంటుందన్నమాట లెంత్ కూడా. మీరు మీకు ఒకటే చెప్తున్నాను నేను, మీకు గనక క్వాలిటీ అవగాహన ఉంటే మీరు అసలు ఈ పర్ల్లో ప్రైస్ గురించి ఆలోచించరు. వన్ వర్డ్లో చెప్పాలి అంటే దిస్ వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ క్వాలిటీ ఆఫ్ ద పర్ల్స్లో ఇది ఒకటి అన్నమాట.
రెగ్యులర్ పర్ల్స్తో దీన్ని కంపేర్ చెయ్యొద్దు. ఓకే, ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 3950. ఐ జస్ట్ వెయిట్ చేస్తున్నాను అనమాట ఈ పర్ల్స్ కోసము. ఐఎమ్ సో హ్యాపీ టు సీ షో యూ దీస్ కలెక్షన్ ఇన్ అవర్ షాప్ ఆర్ ఎల్స్ యూ కెన్ సీ అవర్ ఛానల్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, 3950 ఈజ్ అ ప్రైస్. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఆఫ్ ద లైట్ ఆలివ్ గ్రీన్లో సీజెడ్ బీడ్స్ అనమాట. ఇవన్నీ కూడా యూ కెన్ సీ హియర్ లైట్ గ్రీన్ సీజెడ్ బీడ్స్. ఇది వచ్చేసి గ్రీన్, మీకు ఇది బ్లాక్ లా కనిపిస్తుంది కదా, యూ కెన్ సీ దిస్, దిస్ ఈజ్ ఎ గ్రీన్ కలర్. ఓకే, అవుటర్ అంతా కూడా మీకు సీజెడ్ స్టోన్ వచ్చేసింది అండ్ ఆల్ దీస్ ఆర్ ద గ్రీన్స్. దీనికి వచ్చేసి ఏంటంటే 5 లైన్ ఆఫ్ అలైన్మెంట్ ఇచ్చేసాను అండ్ మీకు లెంత్ వచ్చేసి 22 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. చాలా ప్రెట్టిగా వచ్చాయి ఇయర్ రింగ్స్ కూడా, మీకు ఇక్కడ గ్రీన్ షేడ్ అనేది తెలుస్తుంది చూసుకోండి. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1350. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఐ విల్ షో యూ వన్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇన్ ద లాంగ్ సెట్. ఇది మీరు ఖచ్చితంగా అద్భుతం అని అనాల్సిందే, అనాల్సిందే, నో డౌట్. స్మాల్ పోర్షన్ ఆఫ్ ద వర్క్ చూసేసుకోండి, ఎంత నీట్గా వచ్చేసిందంటే కార్వింగ్, సూపర్ అసలు. డిజైన్ ఎంత ఇదిగా చూస్తారో ఆ స్మూత్నెస్ ఆఫ్ ద వర్క్ను కూడా చూడండి. ఓన్లీ డిజైన్ మీదనే ఫోకస్ చేయకండి, ఎవ్రీథింగ్ ఈజ్ అ మ్యాటర్, ఎవ్రీథింగ్ ఈజ్ అ మ్యాటర్. పర్టికులర్గా 1 గ్రామ్ గోల్డ్కి వస్తే ఇంకా డిజైన్ అయినా కొంచెం వర్క్కి కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావాల్సిన పని లేదు అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ చూడండి స్మాల్ పోర్షన్లో కార్వింగ్ ఎంత నీట్గా వచ్చేసింది అండ్ యూ కెన్ సీ హియర్ వెరీ క్లోజ్ అప్లీ. ఒక్కొక్క పీకాక్ మీద ఎంత డీటెయిలింగ్ వచ్చింది అనేది లక్ష్మీ అమ్మవారు పెండెంట్ తర్వాత ఒక ఫ్లవర్ ఇచ్చేసి చిన్న సైడ్ మాప్ లాగా వచ్చేసి, సైడ్ మాప్ కూడా కాదు, దిస్ ఈజ్ పెండెంట్కి ఇక్కడ నుంచి ఇక్కడికి పెండెంట్ అయితే పెండెంట్కి డిఫరెన్షియేషన్ ఇస్తూ పైన అంతా వేరే డిజైన్ ఇచ్చారనమాట. యూ కెన్ సీ హియర్ యా నౌ యూ కెన్ సీ వెరీ క్లోజప్లీ. ఇది పెండెంట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెండెంట్. ఈ పెండెంట్ అలైన్మెంట్లో ఈ డిఫరెన్షియేషన్స్ అనమాట, ఇవన్నీ మాప్స్ అనేవి కిందికి వచ్చేసి డిఫరెన్స్ చేసి పెండెంట్ని డిఫరెన్షియేషన్ చేస్తూ పై వరకు ఇచ్చేసారు డిజైన్. ఎంత స్మూత్ ఫినిషింగ్ అంటే 100కు 100 మార్కులు ఇచ్చేస్తాను. అన్కట్ స్టోన్స్ గ్రీన్ అండ్ పీకాక్ మీద వర్క్, స్మాల్ పోర్షన్ థింగ్ అండ్ అన్కట్ స్టోన్స్, వెరీ 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 బ్యూటిఫుల్. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్, వెరీ ప్రెటీ అన్నమాట. మీ ఏజ్ 40-50 అయినా కూడా మీరు వేయొచ్చు, అంటే నేను 1 గ్రామ్ వేయనండి అనుకునే వాళ్ళు వేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇయర్ రింగ్స్ మీరు హ్యాంగింగ్స్ పెట్టుకోలేను అనుకుంటే వేరే పెట్టుకోండి, లేదు హ్యాంగింగ్స్ హ్యాపీగా పెట్టుకోవాలంటే హ్యాపీగా పెట్టేసుకోవచ్చు, ఏజ్తో పని లేకుండా.
ఏం చెప్పాలి, ఎవ్రీ వన్ కెన్ వేర్ అంతే, ఒక మాటలో చెప్పాలి అంటే. సూపర్, అర్థమైందని అనుకుంటున్నాను. ఫినిషింగ్ అనేది అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 2250. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. I'll show you one another piece that is also very beautiful. This is uncut stone set వచ్చేసింది. This is also a long set అన్నమాట మీకు. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. లాంగ్ వన్, కంప్లీట్లీ అన్కట్ స్టోన్స్ విత్ ఎ వెరీ క్లియర్ డీటెయిలింగ్. బాగుంటుంది లాంగ్ హారం. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా క్లాసీగా వచ్చాయి అండ్ లైట్ వెయిట్గా ఉన్నాయన్నమాట, ముఖ్యంగా అది నేను చెప్పేది. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1950. దిస్ ఈస్ ఎ క్వాలిటీ. ఓకే, బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్. హ్యాపీగా ఎటువంటి హెజిటేషన్ లేకుండా, అయ్యో ఎలా ఉంటుందో అని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా హ్యాపీగా ఉండుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ పర్ల్ కలెక్షన్. దిస్ ఈజ్ అ సెమీ ప్రీషియస్ రైస్ పర్ల్స్, నక్షి బాల్స్తో పర్పుల్ కలర్ బీడ్తో మేక్ చేసిన కలెక్షన్స్ అన్నమాట ఇవి. బాగుంటుంది పిల్లలకైనా, మామూలుగా టీనేజర్స్కైనా ఎవరిమైనా ట్రై చేయొచ్చు. ఇట్ ఈజ్ లుకింగ్ సో గ్రేట్. పర్పుల్ అండ్ పర్ల్ కాంబినేషన్లో ఇచ్చాం కాబట్టి ఆబ్వియస్లీ దీని లుక్ వైజ్గా కూడా చాలా చాలా డీసెంట్గా ఉంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ఇలాగే సైడ్ మాప్స్తో ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను. దట్ ఈస్, ఇవి వచ్చేసి ఏంటంటే సరోస్కి పర్ల్స్ విత్ బ్యూటిఫుల్ సైడ్ మాప్తో వచ్చేసింది అన్నమాట. ఇది కూడా ఇలా వచ్చేస్తుంది, ఇలా స్టెప్గా లేయర్డ్గా వచ్చేస్తుంది. ఓకే, దిస్ సైడ్ మాప్స్ వచ్చేసి అన్కట్ స్టోన్స్ అండ్ గ్రీన్స్లో వచ్చేస్తాయి అండ్ 3 లేయర్డ్ ఆఫ్ సరోస్కి పర్ల్ వస్తుంది, గ్రేడియేషన్లో వస్తుంది అన్నమాట. ఇలాగా బాగుంటుంది. వన్ సింగిల్ సెట్ ఆల్సో మోర్ దాన్ ఎనఫ్. కొంచెం సింపుల్గా ఇష్టపడే వాళ్ళైతే హ్యాపీగా వేసేసుకోవచ్చు. అండ్ పర్ల్ సైజ్ కూడా స్మాల్గానే ఉన్నాయి కాబట్టి దట్ మరీ హెవీగా కాదు, మీడియం సెట్కి వచ్చేస్తుంది అన్నమాట. బాగుంటాయి. ఏమైనా గ్రీన్లో స్టడ్స్ కానీ పర్ల్స్లో ఇయర్ రింగ్స్ కానీ అలా సెటప్ చేసేస్తే కనుక సూపర్గా ఉంటుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1100 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. జస్ట్ సీ ద వర్క్, ఈ కటుతీగ అల్లకం కానీ ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయి, సూపర్ కదా. సో కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. విల్ సీ హూ ఇస్ దట్ విన్నర్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.